విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెం సమీపం ముడాసర్లపేట వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కి అవసరమైన అదనపు భూసేకరణకు అధికారులు సిద్ధపడ్డారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తుతో అధికారులు సర్వేకి సిద్ధమయ్యారు. దీంతో రైతులు భూసేకరణ సర్వేపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళన చేపట్టారు. బైరెడ్డిపాలెం, నా పేరు సత్యవతి. నేను పిల్ల తల్లులతో ఉన్నాను సార్. మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి రన్వే ఇచ్చేయమంటున్నారు, ముందు ఇచ్చేసి ఉన్నాం సార్. ఉన్న 10 సెంట్లు 20 సెంట్లు కూడా ఇచ్చేయమంటే ఇవ్వలేము సార్. మేము ఎక్కడ వెళ్ళి ఇంకా బతుకుతాం సార్? మాకు చిన్నపిల్లలతో, ముసలితో, నాలుగుతో మేము ఉన్నాము. మేము ఎక్కడికో వెళ్ళి రోడ్ల మీద పడి మేము బతకాలంటే బతకలేము సార్. మేము ఇవ్వాలంటే ఇంకా ఈ రన్వేకి ఇవ్వము సార్. ఫస్ట్ ఇచ్చేసాం, ఒక్కొక్కరు 2 సెకండ్ 3 సెకండ్ ఫస్ట్ ఇచ్చేసాం. ఈ 20 సెంట్లు 30 సెంట్లు కూడా ఈ మా ఇల్లు జాగాలు కొంటాం సార్. మేమైతే మమ్మల్ని చంపేసి వేసుకోవాలి. మేమైతే ఎట్టి పరిస్థితులు రన్వే రోడ్డు తర్వాత మాకు ముసలోళ్ళు మొడగోళ్ళు అందరూ ఉన్నారు సార్. మేము వీళ్ళందరూ నడుపుకొని ఎక్కడికి వెళ్ళి బతకగలం? తీసిస్తే ఊరు మొత్తం తీసేయండి, కానీ మా ఎలా మాదే తీయాలంటే కరెక్ట్ కాదండి. మేమైతే రన్వేకి అయితే ఇంకా మేము ఇవ్వండి. ఊరు బయట నుంచి వేసుకోండి వద్దాను, కానీ ఊర్లో మా ఊరంతా తీసేయండి. తీసిస్తే బచ్చాకించి ఈ 20 ఇళ్ళు 40 ఇళ్ళు ఉన్న వాళ్ళే తీయడం కరెక్ట్ కాదు. ఇచ్చిందంతా ఇచ్చేసాం సార్. ఇకనైతే మాత్రం మమ్మల్ని చంపేసి వేస్తాం. మాది బైరెడ్డిపల్లి గ్రామం, భోగాపురం మండలం. మేము ఈ ప్రతిరోజు దొంగ చాట్లు, పొట్టల చాట్లు, అడ్డు చాట్లు, ఈ ప్రభుత్వం అడ్డు చాట్లు, దొంగ చాట్లు వస్తుంది. మమ్మల్ని పోలీసులతోని, అసీలతోని బెదిరించి కొట్టించి, మా అమ్మ నాన్నల్ని కొట్టించి తిట్టించి మమ్మల్ని ఈ రోడ్లు ఇబ్బందులు పెడుతున్నారు. మాకు 5 సెంట్లు 10 సెంట్లు మాత్రం ఇక్కడ మాకు స్థలాలు ఉన్నాయి. ఈ లేకపోతే మేము దగ్గర ఒక 30-40 మంది మా అన్నదమ్ములు, మా పెదనాన్న, పెద్దనాన్న, పెద్ద బొట్లు ఉన్నాయి. గత మా తాతల తండ్రి కాడి నుంచి ఈ భూములు తప్ప మాకు ఏ ఆస్కారం లేదు. ఊళ్ళడితే కొండాడితే, కొండాడితే కొండాడుతుంది. అలాంటి బతుకుల్లో కూడా ఈరోజు మాకు ఈ ఉండడానికి ఇల్లు లేదు, పడుకోవడానికి జాగా లేని పరిస్థితుల్లో మా ఈ గుడ్డు కూడా తీసుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని కేసులు పెడతాను భయపెడుతున్నారు. పెద్దవారు మీరందరూ సహకరించి మమ్మల్ని ఎయిర్పోర్ట్ రక్షిస్తారని మరి మరి కూర్చుంది. రోడ్డుకి భూమి అండి, మేము ఉండి మా ఉన్నది 10 సెంట్లు 20 సెంట్లు ఉన్నది. అందులోనే బతుకుతాను మేము. రోడ్డు ఇంటి వెనకలే తీసుకున్నారు స్థలము, ఇంటి ముందు తీసుకుంటున్నారు. మేము ఇంటి వెళ్ళి ఉండి ఎటు వెళ్ళిపోగలం చెప్పండి? మీరైనా మేము ఎటు వెళ్ళడానికి అవకాశమే లేదు. అసలు ఉన్న 10 సెంట్లు 20 సెంట్లు అందరూ ఇల్లు కొట్టుకోవడానికి ఉన్నాయి. ఏవైనా మేము ఎటు వెళ్ళగలం చెప్పండి? ఇంటి వెనకలు రోడ్డు ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయింది, ఉండుకొని ఇచ్చేసాం. ఉన్న 10 సెంట్లు ఉన్నాయి, మేము ఇవ్వమండి. ఎట్టి పరిస్థితి మా ప్రాణాలు పోయిన పోతాం, కానీ ఎట్టి పరిస్థితులు రోడ్డుకి మాత్రం ఇవ్వము. మా చిన్న పిల్లలతో సహా ఉన్నాం, మేము ఎట్టి చెప్పండి? తాత మొత్తాది కాడి నుంచి వచ్చి వాస్తుంది, ఎట్టి వెళ్ళిపోగలం? జీతం బతకాల్సింది ఎక్కడ? ఎక్కడికి వెళ్ళి బతకలేం కదా. జీతం బతకాల్సింది ఎక్కడ? మేము ఎక్కడికి వెళ్ళలేము. మేము ఎట్టి పరిస్థితులు రోడ్డు ఇవ్వము. రైతు సహకరించకుండా మీరు ఎలాగంటే వచ్చేస్తారు సర్వే చేయడానికి? రైతు లేకుండా మీరు ఎలాగంటే వచ్చేస్తారు సర్వే చేయడానికి? రైతు చెప్పకుండా మీరు ఎలా చెప్పకుండా ఎలా వస్తారు? మీరు సంబంధించారు ఏమైనా? ఈ తాత మొత్తాలు కానీ వచ్చిన ఆస్తిది చెట్లు పొట్లు ఎవరు ఎందుకు తరగేస్తారు? ఎప్పుడు కానీ వచ్చినవి మేము ప్రాణాలు పోతాయి, కానీ మేము ఎట్టి పరిస్థితులు అయితే తెలియదు. ఇప్పుడు మీరు వచ్చారని మొడగోలు ముస్లామ్ హోటల్.